నమస్కారం, ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతు బంధు పథకంతో అన్నదాతల్లో వెళ్లి విరుస్తున్న ఆనందం. రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న మంత్రి రామన్న. చెక్కులు పాస్బుక్ల పంపిణీతో ఊరూరా పండగ వాతావరణం. అన్ని మతాల పండగలను అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలి. శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ దివ్య పిలుపు. రంజాన్ నేపథ్యంలో మత పెద్దలతో కలెక్టర్ ఎస్పీల సమీక్ష. గ్రామీణ ప్రాంతాల నుండే వెలుగులోకి వస్తున్న క్రీడా ఆణిముత్యాలు. నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ రాణించాలన్న ఎంపీ నగేష్. ముగిసిన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల వేసవి శిక్షణ శిబిరాలు. కర్ణాటక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ. సంబరాలు జరుపుకున్న ఆదిలాబాద్ పార్టీ శ్రేణులు. మోదీ పాలనకు ఈ ఫలితాలే నిదర్శనమన్న నేతలు. అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. మంగళవారం జైనత్ మండల కేంద్రంలో నిర్వహించిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జైనత్ మండల కేంద్రంతో పాటు మండలంలోని కూర బెల్గాం గ్రామాల్లో జరిగిన కార్యక్రమాలకు మంత్రి హాజరై రైతులకు చెక్కులు పట్టాపాస్ పుస్తకాలను అందజేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాలు పండగ వాతావరణంలో సాగుతున్నాయి. చేనేత్ మండలంలో మంగళవారం జరిగిన రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ పర్యావరణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన వెంట ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, చంద్రయ్య, దేవన్న, వెంకటరెడ్డి, అధికారులు ప్రభాకర్, రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా చేనేత్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రికి స్థానిక టీఆర్ఎస్ నాయకులు, రైతులు డప్పు చప్పుల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వయంగా ఎడ్ల బండిని నడుపుతూ అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానిస్తూ వారికి పంట పెట్టుబడి చెక్కులు పట్టా పాస్బుక్లను మంత్రి అందజేశారు. ఆ రైతులకు అక్కడనే ఎరువులు గాని విత్తనాలు గాని అన్నిటికంటే ముఖ్యం. ఈ మేరకు ప్రజలను ఉద్దేశించి మంత్రి రామన్న మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మరణించిన రైతులకు సైతం 5 లక్షల ప్రమాద బీమా వర్తించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడికి ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు. రైతులు సైతం పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగుదల చెందాలని సూచించారు. ప్రతి రైతు తమ భూముల్లో భూసార పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. దేశం మొత్తం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వైపు చూస్తుందని, అన్నదాత సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎక్కడ రాజీ పడకుండా పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. భూ సర్వే చేసేటప్పుడు, భూ రికార్డు సక్రమం చేసేటప్పుడు చాలా మంది చెప్పిండ్రు, ఇది కానే కాదు సార్, ఎన్నో రాష్ట్రాలు ఇంత ముందు చేస్తున్నారు. ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో కూడా 8 సంవత్సరాలు సర్వే చేస్తే ఇప్పటికి పూర్తి కాలే. కానీ మన ముఖ్యమంత్రి గారికి ఒక చరిత్ర ఉంది, సమగ్ర కుటుంబ సర్వే ఒకటే రోజున చేసి అట్టనే ఖచ్చితంగా నేను 100 రోజులు చేస్తాను చెప్తున్నా. ఈ భూ రికార్డులని ప్రక్షాళన చేసి ఎవరికి ఎంత భూమి ఉన్నది, ఎక్కడ కూడా రికార్డుల లోపాలు జరగకుండా 100% చేసిన తర్వాతనే ఇలా దగ్గర 95-96% పూర్తయింది. కొన్ని కోర్టు కేసులలో కానీ, కొన్ని రెవెన్యూ ఫారెస్ట్ సంతంటాలు కానీ అట్లా ఏదైనా పెండింగ్ ఉంటే తప్ప ఇలా మిగతాయన్నీ అవి మిగిలినాయి. బి పార్ట్లు తీసుకున్నాం, ఇవి ఏ పార్ట్లు తీసుకొని ఇలా జైనతలోనే 1400 మంది రైతులకు ఇలా 2,24,00,000 రూపాయలు ఇస్తున్నామంటే ఆ రకంగా రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు 58 లక్షల రైతులకు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇస్తూ ఉన్నాం. అందుకొరకే మన జిల్లాకు వస్తే 134,585 మంది రైతులకు మరి 181 కోట్లేమో జనరల్గా అదే రకంగా
మరి మిగతా 27 కోట్లు అయితే గిరిజనులు భూములు కొట్టుకొని పట్టాలు తీసుకున్నారో, అడవి భూముల హక్కుల పత్రాలు ఇచ్చినామో వాళ్ళకు కలుపుకుంటే దగ్గర దగ్గర 209 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఒక ఆదిలాబాద్ కొత్త జిల్లాలో ఇస్తా ఉన్నాం. అక్కడి నుండి మండలంలోని కూర బెలగం గ్రామాల్లో జరిగిన రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు పంట పెట్టుబడి చెక్కులు, పట్టా పాస్ పుస్తకాలను మంత్రి అందజేశారు. రైతు బంధు పథకం ద్వారా అందిస్తున్న పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి సూచించారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో బాలవిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంక్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన గ్రామాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాల వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి పేర్కొన్నారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో మంగళవారం బాలవిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంక్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ బాలమోహన్, శ్రీయాన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోక భూమారెడ్డిని సంస్థ ప్రతినిధులు శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామంలో కూడా మీరు అడిగినా అడగకపోయినా ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి ఏ సాయాన్ని అయినా మీ సుఖిడి గ్రామానికి అందజేసినాం. ఎందుకంటే ఇక్కడ ఇదే నిదర్శనం, మూల మీద ఉన్నటువంటి ఆడకట్ట అంతా అప్పుడు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. సుంకిడి గ్రామంలో సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. రైతు బంధు పథకం కింద అందిస్తున్న పంట పెట్టుబడి సహాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని నాణ్యమైన ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. దళారుల వెంట తిరిగే అవసరం లేకుండా సీఎం కేసీఆర్ రైతన్నల ఇబ్బందులను తెలుసుకుని రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్తో పాటు విత్తనాలు, ఎరువులకు కొరత లేకుండా ప్రభుత్వం అన్ని విధాల అన్నదాతలకు సహకరిస్తుందని తెలిపారు. స్వయం ఉపాధి కింద కార్యక్రమాలు తీసుకొని పోతా స్టడీ చేస్తున్నా. మన ఆదిలాబాద్ లో చాలా వరకు నేను తీసుకొని ముందుకెళ్తాను చెప్పి మీరు ఏం చేద్దామన్నా మాకు సహాయం చేయడానికి తప్పకుండా కృషి చేస్తాను వారికి అని చెప్పి మనం చేస్తూ సుంకిడి పెద్దలు ఆశానవనడు, వెంకన్న అవనడు, తర్వాత మీ లింగాన్న అవనడు, మా జీవన్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళందరి ముందు మాట్లాడి మిచ్చి ఒక ఆత్మశాంతి ఇచ్చే విధంగా వైకుంఠధామ నిర్మాణ ప్రభుత్వం చేపట్టింది కాబట్టి దాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇంకా ఏదైనా అనేకమైనటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా ఏదన్నా సుంకిడికి గారు మీకు ఇస్తున్నారంటే అది ఎంత పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎంత భూమి ఉన్నా అన్ని 8,000 చొప్పున మీకు ఇళ్ళ నుంచి మీ గ్రామంలో 4,000 చొప్పున ఎకరానికి ఇస్తున్నారు. మళ్ళీ నవంబర్లో ఇంకా 4,000 చొప్పున ఇస్తారు. దాన్ని నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుక్కొని మనం అందరం కూడా వ్యవసాయాన్ని మంచిగా చేసుకోవాలా. మన బ్యాంకులు ఇచ్చే ఎరువులతో మనం వ్యవసాయం చేసుకుంటే మనకు ప్రైవేటు వ్యాపారం దగ్గర అవకాశం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టిండు, మనకు ఆ కార్యక్రమం సద్వినియోగం చేసుకుంటే మనం అందరం బాగుపడేటువంటి అవకాశం ఉంది. ఈ డబ్బును మాత్రం వేరే ఖర్చు చేయకుండా వ్యవసాయానికే ఉపయోగించాలని చెప్పి మీతో మనవి చేస్తున్నా. రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకునేలా సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన శాంతి సమావేశంలో ఎస్పీ విష్ణు వారియర్, ముస్లిం మత పెద్దలు తదితరులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండుగను శాంతియుతంగా పండగ వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు సూచించారు. రంజాన్ మాసంలో సంప్రదాయ పద్ధతిలో ప్రార్థనలు నిర్వహించుకున్నటకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ దివ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముస్లిం పెద్దలు, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ విష్ణు వారియర్, డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, డీఎస్పీ నరసింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, వైస్ చైర్మన్ ఎంఐఎం నాయకులు ఫారూక్ అహ్మద్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు జంగిలి ఆశన్నతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ముస్లిం మత పెద్దలు, ఇమామ్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముస్లింలు ప్రార్థనలు జరుపుకునే ఈద్గా మసీదులలో త్రాగునీరు, అత్యవసరంగా జనరేటర్, అవసరమైన స్థలాలలో షామియానాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పోలీసు, ట్రాన్స్కో, మున్సిపల్ శాఖల సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తామన్నారు.
ఉపవాస దీక్షల ప్రారంభం దృష్ట్యా ఉదయం రాత్రి ప్రార్థన సమయాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని ట్రాన్స్కో ఎస్ఈని ఆదేశించారు. నీటి సరఫరా సమయాలను తెలియజేయాలని, శివారు ప్రాంతాలు మసీదు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశించారు. मुस्लिम पेशेंट्स होंगे जिनको 3:30 कुछ खाना नहीं मिलेगा. वहाँ पे एक एम्प्लॉई आके बोले थे कि वहाँ पे शेड बनवाएंगे और वहाँ पे वो डिस्ट्रीब्यूट करेंगे. आप में से भी कोई फिलंथ्रोपिक ऑर्गेनाइजेशन से वहाँ भी थोड़ा खाना लेने के लिए कोशिश कीजिए. और दर्रा में जो भी है वहाँ पे पानी का प्रॉब्लम रहता है और करंट का प्रॉब्लम रहता है. मेरे तरफ से रिक्वेस्ट है कि आप वो लिस्ट देंगे कौन सा ईदगाह में, दरगाह में, मॉस्क में, मस्जिद में आपका नमाज होगा, वहाँ पर हम एक जनरेटर रखवा देंगे और एक पानी का टैंकर रखवा देंगे. तो जो भी सप्लाई हो या सप्लाई ना हो वाली चुप्तारो अकड़ी मतलब मिशन पगड़ वर्क अमृत वर्क अभी हॉल्स उोल्स उ వాళ్ళు పుట్టిన నమాజ్కి వచ్చినప్పుడు ఎవరైనా పడిపోతే అది బాగుంటుంది. అందువల్ల ఎక్కడెక్కడ ఉందో ఇమీడియట్గా ఈ పబ్లిక్ హెల్త్కి చెప్పి అది క్లోజ్ చేయాలి. అది కాకుండా వాళ్ళు అడుగుతున్నది డ్రైనేజ్ని, ఇది మినిమం బేసిక్. సో ఎస్పెషలీ మాస్క్ పక్కన ఉన్న డ్రైన్స్ అన్నీ కూడా అది క్లియర్ చేసి పెట్టాలి. నేను వాళ్ళకి హామీ ఇచ్చినట్టు మీరు ఖచ్చితంగా మొత్తం మన ఉన్న నమాజ్ ఉన్న మాస్క్ కానీ ఆల్ హోలీ ప్లేసెస్కి ఒక జనరేటర్ ఒక ట్యాంకర్ అది ఇమీడియట్గా అరేంజ్ చేయాలి. కిట్నా అండ్ వాటర్ ఎక్కువ తాగాలి అట్లీస్ట్ బిఫోర్ ద బ్రేకింగ్ ఆఫ్ ఫాస్ట్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ తీసుకోవాలి. ఇవన్నీ గురించి కూడా మీరు మంచిగా కలిపియండి బికాస్ ఈ ఒక నెక్స్ట్ 20 డేస్కి వీ విల్ హ్యావ్ సివియర్ సమ్మర్. మనకి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఎస్పెషలీ పెద్దవారు ముసలివారు అలాగే మహిళలు పిల్లలు వాళ్ళందరికీ కూడా ఈ అవగాహన కల్పించాలని నేను కోరుతున్నాను. అంతకుముందు ఎస్పీ విష్ణు వారియర్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఉపవాస దీక్షల సందర్భంలో యువతకు ఆయా పెద్దలు తగు సూచనలు ఇవ్వాలని, ప్రశాంతమైన వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలని, ఏవైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు పోలీసులకు తెలియజేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని కోరారు. లోకల్ పోలీస్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి మనము ఎవరికి ఇబ్బంది లేకుండా మనకి అట్ ద సేమ్ టైం మనకు లా అండ్ ఆర్డర్ కూడా మెయింటైన్ చేయాలి కదా. సో మనకి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మీకు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అయినా కూడా ఈ ఫెస్టివల్ అండ్ ఈ యొక్క సీక్రెట్ మంత్ అనే మనము ఇబ్బందులు పెట్టకుండా అందరికీ మ్యూచువల్ అగ్రియబుల్ కండిషన్స్ తోటి మనము ముందుకెళ్దాం. అదొకటి. ఇంకొకటి, ఈ మీద కంట్రోల్ రూమ్ గురించి మాట్లాడండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇష్యూస్ ఉన్నాయి, వాటర్ డిపార్ట్మెంట్లో ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఈ సాయంత్రం మీటింగ్ పెడుతున్నప్పుడు ఎక్కడెక్కడ మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది ఒకసారి మీరు చెప్తే, అండ్ ఇంకొకటి, ఎల్లుండి నుంచి రంజాన్ స్టార్ట్ అవుతుంది. సో ఒక అంటే ఈరోజు మీటింగ్ అయ్యి ఫస్ట్ 4-5 డేస్ పడుతుంది మొత్తం ఒక ఇది ఒక స్మూత్గా రన్ అవ్వడానికి. సో ఇమీడియట్లీ ఈ రాత్రి చేస్తారు మనము అని అనుకోకండి. మీకు అసలు మనము ఒక 2-3 డేస్ అయిన తర్వాత కూడా రాలేదంటే మీరు రిప్రజెంట్ చేయండి, మనకి మనం టేకప్ చేస్తాం. సో బేసికల్గా మనకి ఈ ఒక మీటింగ్ పెట్టింది, పోలీస్ కమిటీ మీటింగ్ పెట్టింది ఈ అందరిని ఇబ్బంది పెట్టడానికి, మాత్ర కండిషన్స్ పెట్టడానికి కాదు. ఎంత మంచిగా ఒక పండగ వాతావరణంలో ఇది తీసుకెళ్ళడానికి ఎట్లా మనం చేయాలో అదే ఆలోచన కోసం దానికోసం ఈ సమావేశం పెట్టడం జరిగింది. సో మీకు ప్రయారిటీ టైం అయిపోయింది. ఈరోజు ఇక్కడ వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి ఉన్నత స్థానాలకు ఎదిగిన క్రీడాకారులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ గూడెం నగేష్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేసవి క్రీడల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. తెలంగాణలో క్రీడాకారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, తాజాగా ప్రభుత్వ కొలువులో 2% రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీ నగేష్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ఐటీడీఏ డీడి చందన, ఏటీడీఓ సౌజన్య, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, పీఈటీ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరెడ్డి పార్థసారథి, హరిచరణ్, అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి రాజేష్, వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణ, స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ, విద్యార్థులు తమకు సహజ సిద్ధంగా అందిన ప్రతిభకు మరిన్ని మెలకువలు జోడించి ఉన్నత స్థానాల్లో ఎదగాలని సూచించారు. అథ్లెటిక్స్, బాక్సింగ్, ఈత, జూడో అంశాల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని, వారు అంకితభావంతో ఆటలపై మమకారంతో మైదానంలో నిరంతరంగా శ్రమించారని పేర్కొన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. స్కిల్స్ నేర్పించడం, దానికి కావలసినటువంటి క్రీడా సామగ్రి ఉన్నట్టయితే మనం ఎవరికి కూడా తీసుకోలేము. మనకున్నటువంటి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, శక్తి గురించి తక్కువ నైపుణ్యాలు అంటే ఉన్నాయి. సహజ సిద్ధంగానే ఇప్పటికే మన రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే ఆశ్రమ పాఠశాల విద్యార్థులు కావచ్చు, అనేకమైనటువంటి అంశాలలో చివరికి ఎవరెస్ట్ అటువంటి కిలిమంజారోలో కూడా ఎక్కినటువంటి, మీరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి గ్రామాల నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా ఇక మనకు 5-10 కిలోమీటర్లు పెద్ద నడక పెద్ద ముచ్చట కదా. ఎందుకంటే ఇక మన గ్రామాల్లో బస్సులు ఈ ఆటో పోతారు, లేకపోతే నడుచుకుంటూ పోతారు కదా, నడక కావచ్చు లేకపోతే, అంటే సహజంగానే మనం కొన్నింటిని అలవర్చుకుంటూ ఉంటాం. అంటే చదువులో కావచ్చు లేకపోతే క్రీడల్లో కావచ్చు మనకు కొన్ని సదుపాయాలు సౌకర్యం కలిగిస్తే మనం గిరిజన బిడ్డలమైనా ఎవరికి కూడా తీసుకునే విధంగా అందరితో సమానంతో పాటుగా ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు కార్యక్రమాన్ని ఊరూరా ఘనంగా చేపడుతున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న రైతు బంధు కార్యక్రమానికి పలువురు టీఆర్ఎస్ నాయకులు హాజరై రైతులకు చెక్కులను అందజేస్తున్నారు. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో జరిగిన కార్యక్రమానికి బోతెమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు చెక్కులను అందజేశారు. అన్నదాతల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమాలు ఊరూరా ఘనంగా చేపడుతున్నారు. అందులో భాగంగానే తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో సోమవారం రైతు బంధు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్య అతిథిగా హాజరు కాగా ఎంపీపీ సీడం రాము, సర్పంచ్ నారాయణరెడ్డి, మండల రైతు సంఘం అధ్యక్షులు కేదరీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు బంధు పథకం కింద వచ్చిన పెట్టుబడి సహాయం చెక్కులు, పట్టా పాస్ పుస్తకాలను అతిథులు రైతులకు అందజేశారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మాత్రం వాళ్ళు ఇయ్యరు అన్నది, దాని తర్వాత మీరు ఎప్పుడైనా పోయి తీసుకోవచ్చు. ఈ మేరకు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ, స్వయంగా రైతు అయిన సీఎం కేసీఆర్ అన్నదాతల కష్టాలను గ్రహించే వారి ఇబ్బందులను తొలగించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుండే రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తాపత్రయపడుతున్నారని తెలిపారు. అందుకు అనుగుణంగానే మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పూడకి తీత కార్యక్రమానికి పూనుకున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా 100,000 రూపాయల రుణమాఫీ సైతం చేశారని గుర్తు చేశారు. రైతు బంధు పథకం దేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రమూ లేదు, కానీ మన తెలంగాణ రాష్ట్రం తొలి రాష్ట్రం, నూతన రాష్ట్రం, నూతన ప్రభుత్వంలో ఇటువంటి అద్భుతమైన నిర్ణయం తీసుకుని ఇవాళ రాష్ట్రం అంతటా ఈ జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన కచ్చర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చాలా ప్రత్యేకమైన దృష్టి సారించి ఈరోజు వారు పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఈ క్షణంలో ప్రమాణ స్వీకారం చేశారు. మరుక్షణం నుంచి రైతు అనే ఆలోచనతో రైతుల మీద దృష్టి సారించి పనిచేస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరినో ఉంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాగే
మరి రైతుల పరిస్థితిని బాగు చేయాలంటే మిషన్ కాకతీయ అనే పథకాన్ని మొదలుపెట్టి ఆ రోజు ఎప్పుడూ కాకతీయుల నాటి కాలంలో తయారు చేసిన నిర్మాణం చేసిన చెరువులు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు నిజాం కాలంలో నిర్మాణం చేసిన చెరువులు కావచ్చు అవి గంగాలంలో ఉండే చెరువులు తామర యొక్క తయారైనవి మైదానం అయింది క్రికెట్ మైదానం తయారైనవి వాటి యొక్క పుడకం చేసి మరమ్మతు చేసి అనేక చెరువులను నిర్మాణం చేసి ఈరోజు మనకు మరి అందించారు రైతులకు. ఈ యజ్ఞ ఉదాహరణ మనకు ఎక్కడ చెప్పే అవసరం లేదు. కచ్చర్ల గ్రామంలోనే మరి రైతులు చాలా చాలా సంవత్సరాలు అసలు వరి నాటు వేయడమే మానేసి ఉన్న గ్రామం కచ్చర్ల గ్రామం. కానీ మన దగ్గర మిషన్ కాకతీయలో 2-3 చెరువుల నిర్మాణం పునరుద్ధరణ చేసిన తర్వాత మరి పోయిన సంవత్సరం నేను హైదరాబాద్ నుంచి ఒక టీం వస్తే వారి వెంట వస్తే ఆ రోజు ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్నది. అటు బేల మండలం సాంగిడి గ్రామంలో రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, బేల ఎంపీ పీరగుకులరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు చెక్కుల మధుకర్, టీఆర్ఎస్ నాయకులు దేవన్న, గంభీర్ ఠాక్రే, ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతన్నలను ఘనంగా సన్మానించి రైతు బంధు చెక్కులు, పట్టా, పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ మేరకు గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ రైతు బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క రైతు ఇంట ఈ పథకం ఆనందం నింపిందని అన్నారు. 29 రాజ్యాలే 29 రాజ్యాల రైతు బంధు కార్యక్రమం ఆజ్ మోటా ప్రమాణ కేసీఆర్ సర్కార్ కేతా హై ఆజ్ గావ గావ పాయలతా కాస్కారాచా చేరేవర్ ఖుషి ఆనంద పాయలతా ఏక్ కేసీఆర్ ఏక్ మానుస్ నే ఏక్ ఈశ్వరాచా రూప్ మనున్ ఆపలేలా లోకజీ ఆశీర్వాద్ దేతా హై తసాస్ జోగురామా సాబ్చి లీడర్షిప్ బి హర్ క్షేత్ర మంది అప్పుడే కాస్తారా పాతా. రైతులందరూ పండుగలాగా ఈ చెక్లు తీసుకొని బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తీసుకోవడం జరుగుతున్నది. ఖచ్చితంగా బ్యాంక్ దగ్గర కూడా మేము ఏమి ఇబ్బంది కాకుండా టోకెన్ సిస్టమ్ వైజ్ దాన్ని కలెక్ట్ చేసి అందరికీ ఇవ్వడం జరుగుతున్నది. రైతులను అడుగుతున్నప్పుడు ఎకరానికి 8,000 వస్తున్నాయంటే మీరు మీ స్పందన ఎట్లంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్. ఇంతకుముందు చిన్నవ్వు లేకుండా కానీ ఇప్పుడు ఆ చిన్నవ్వు అనేది వాపసు రావడం జరిగింది వాళ్ళ ముఖాల పైన. మేము కూడా వేల మండలిలో ప్రతి గ్రామం తిరుగుతున్నాం కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ రావడం జరుగుతున్నది. మేము కూడా కేసీఆర్ గారికి, జోగరామన్ గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. మరోవైపు తాంసి మండల కేంద్రంలో మంగళవారం రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులకు చెక్కులు, పట్టా, పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కంది గోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కృష్ణ, అరుణ్, గంగారం, అడెల్లు అధికారులు రమేష్, ప్రేమనివాస్, యస్మిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కంది గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రైతును రాజుగా చూడాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. పెట్టుబడి సహాయం కింద వచ్చిన డబ్బులను రైతులు సద్వినియోగం చేసుకుని నాణ్యమైన విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేయాలని సూచించారు. ఈరోజు తాంసిలో రైతు బంధు పథకం ఇవ్వడం జరుగుతుంది. రైతులని రాజు చేస్తా అని చెప్పేసి కేసీఆర్ తను కంకణం కట్టుకున్న విషయం ప్రజలందరికీ తెలిసిన విషయం. మరి రైతుకు 1 ఎకరానికి 4,000 చొప్పున, మరో 3 నెలల తర్వాత మరో 4,000 చొప్పున 8,000 ఇవ్వడం జరుగుతుంది. రైతులు ఈ డబ్బులని సద్వినియోగం చేసుకొని తన డబ్బులతో నాణ్యమైన విత్తనం తీసుకొని చేయాలి. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు పథకం పెట్టుబడి సహాయం ఆహ్వానించదగ్గ పరిణామమే అని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తాంసి మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రైతు బంధు పథకం పెట్టుబడి సహాయం ఆహ్వానించదగిందే అని అన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టినప్పటికీ గుంజాల గ్రామంలో అనేక మంది రైతులు పెట్టుబడి సహాయాన్ని అందుకోలేకపోయారని, 2వ విడతలో పెట్టుబడి సహాయం అందరూ రైతులకు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ఏదో ఉడతా భక్తిగా 4,000 రూపాయల ఎకరానికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. 2వ విడత కూడా అందరు రైతులకు,
రెండో విడత కూడా అతి త్వరలో జూలై ఆగస్టు మాసంలో అందరు రైతులకు ఇవ్వాలని చెప్పేసి మా సిపిఐ పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికే శాశ్వత పరిష్కారం రైతులకు న్యాయం పూర్తి జరుగుతారని మేము అనుకోవడం లేదు. వాస్తవంగా కష్టపడి శ్రమ చేసిన రైతులకు ఈ పదహారం తీరు పొచ్చమ్మకు పొల తలవరిచినట్టు సరిపోదు. గిట్టుబాటు ధరలు కూడా ఇంపార్టెంట్. ఏ ప్రభుత్వం అయినా పండించిన పంటకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు పెట్టుబడి కల్పించాలని 50% కల్పించాలని చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేసి రైతులు కొనుగోలు చేసే ఎరువు విత్తనాలు కూడా ధరలు అదుపులో ఉంటే సోయా కానీ పత్తి కానీ ఇంకా 8,000 పత్తికి గుంటాలకు, సోయాకు 6,000, కందులకు 10,000, ఈ విధంగా ధాన్యానికి వరికి 2,000 ఈ విధంగా ఇస్తే మాత్రం రైతులు ఆదుకునే పరిస్థితి వస్తాయి. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడిబి న్యూస్. A step ahead by Vidyarthi Group of Institutions. New Vidyarthi Concept High School, English Medium and Vidyarthi Junior College, English and Telugu Media, Residential and Semi-Residential. Opposite Ratna Gardens, Mavula Village, Adilabad. Pleasant environment. New owned building. Spacious playground. LKG to 10th English Medium. State and CBSE syllabus. Inter MPC, BIPC, CEC, MEC and HEC. English and Telugu Media. Well-furnished and digital classrooms. Well-equipped labs. Modern computer labs. Education through unit and term exams, NCC and NSS facilities, library and reading room, IIT and medical foundation course from 6th class, spoken English, special coaching for MCET and NEET and IIT JEE, training in music and dance, CC camera monitoring, bus facility available, homely hostels, separate for boys and girls, separate dining halls for boys and girls. For admissions, please contact New Vidyarthi Concept High School, English Medium and Vidyarthi Junior College, English and Telugu Media, Residential and Semi-Residential, opposite Ratna Gardens, Mavula Village, Adilabad. Phone 9912-808-464. ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ అప్పాల చక్రధారి సారథ్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అత్యంత ఆధునిక పరికరాలతో కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ని మన నిర్మల్ జిల్లా కేంద్రంలోనే ప్రారంభించారు. డాక్టర్ కావేరీ ఇచ్చిన స్ఫూర్తితో మానవతా విలువలతో తక్కువ ఫీజులతో చికిత్సనందించడానికి అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందంచే 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి నవజాత శిశువుల విభాగం కలిగి హెప ఫిల్టర్ సహాయంతో స్వచ్ఛమైన గాలినందించే చికిత్సా కేంద్రం. కాల్స్ కావేరీ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ విభాగం పేరిట మన నిర్మల్కే ప్రత్యేకం. తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తో సహా మొట్టమొదటిసారిగా పోర్టబుల్ హెప ఫిల్టర్స్ తో మాడ్యులార్ ఎన్ఐసియు 2 పోర్టబుల్ హెప ఫిల్టర్స్ సర్జికల్ అనస్థీసియా అపెండెంట్స్ కలిగిన పీడియాట్రిక్ ఆపరేషన్ థియేటర్. 24 గంటల పర్యవేక్షణలో నిర్వహించబడుతున్న సర్జికల్ పిఐసియు 1 పిఐసియు 2 అన్ని రకాల వ్యాధులను గుర్తించి వెంటనే చికిత్సలు అందించడానికి పీడియాట్రిక్ ఆప్టాల్మాలజీ, న్యూరో సర్జరీ, న్యూరో ఫిజిషియన్, ఈఎన్టీ, ఆడియాలజీ, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, రిహాబిలిటేషన్ సెంటర్, పేరెంటల్ కౌన్సిలింగ్, స్పెషల్ ఎడ్యుకేషన్ వంటి అరుదైన సేవలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వైద్య నిపుణులు. రేడియాలజీ, పీడియాట్రిక్ 2D ఇకో కార్డియోగ్రఫీ, ఈసీజీ, ఈఈజీ వంటి విస్తృత సర్వీసులను అందిస్తున్న కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్. అంతర్జాతీయ జాతీయ స్థాయి వైద్యులతో చర్చించే వీడియో కాన్ఫరెన్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసిన అరుదైన హాస్పిటల్ కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్. తెలంగాణలోని అన్ని జిల్లాలలోనే మొట్టమొదటి బెరా పరీక్షా సెంటర్. చిన్నపిల్లల్లో తెరబడే మూగ చెవిటి రోగాలను గుర్తించి చికిత్సనందించే విభాగం. నవజాత శిశువుల పసిరికలు తల్లి చెత్తనే తక్కువ చేయడానికి తెలంగాణలోనే హైదరాబాద్ తో సహా మొట్టమొదటి బిలి సాఫ్ట్ ఫోటోథెరపీ. తెలంగాణకే తలమానికంగా చిన్నపిల్లల పాలిట కల్పవల్లిగా నిలుస్తున్న కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ చక్రధారి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ నాగరంజని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ తిరుమల టాకీస్ దగ్గర, కావేరీ నగర్, నిర్మల్. ప్రతి కళ్యాణ వేడుక కళాత్మకం కావాలి, ప్రతి వివాహ వేదిక వైవిధ్యంగా మారాలి, ప్రతి పెళ్లి వేడుక పరవశించిపోవాలి.
ప్రతి క్షణం మధురంగా గుర్తుండిపోయేలా ఇంటిల్లిపాదికి కావలసిన సకుటుంబ వస్త్ర ప్రపంచం శ్రీ వరసిద్ధి షాపింగ్ మాల్ సినిమా రోడ్ ఆదిలాబాద్. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేలా చేస్తున్న కృషి ఫలితంగానే కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించేలా చేసిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పేర్కొన్నారు. మంగళవారం వెలువడిన కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలలో బీజేపీ అధిక సీట్లు సాధించడంతో ఆ పార్టీ జిల్లా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలన దక్షతకు కర్ణాటక రాష్ట్రంలో వెలువడిన ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పేర్కొన్నారు. మంగళవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ అత్యధిక సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు జిల్లా కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుహాసిని రెడ్డి, మాడవీరాజు, సురేష్ జోషి, గంధ విజయ్ కుమార్, ప్రవీణ్, విజయ్సింగ్ షేకావత్, దినేష్ మటోలియా, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం ఎదుట నాయకులు బ్యాండ్ మేళాలతో నృత్యాలు చేస్తూ టపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. పార్టీ అధిక సీట్లు సాధించడం పట్ల నాయకులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు పాయల్ శంకర్ మాట్లాడుతూ కులాల వారీగా ప్రాంతాల వారీగా కాంగ్రెస్ పార్టీ చిచ్చు రేపడానికి చూసిన కర్ణాటక ఓటర్లు బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారని అన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో సైతం పార్టీ విజయం తథ్యమని జోస్యం చెప్పారు. కర్ణాటక బీజేపీ కార్యకర్తలు కృషి చేసిన విధంగానే తెలంగాణలో కూడా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పార్టీ విజయానికి శ్రమించాలని పిలుపునిచ్చారు. ఈరోజు వెలువడేటువంటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో పూర్తిగా భారతీయ జనతా పార్టీకి కర్ణాటక ప్రజలంతా కూడా మద్దతు ఇచ్చి ఈరోజు గెలుపొందించారు. ఈ సందర్భంగా జిల్లా తరఫున కర్ణాటక ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంత గ్లోబల్ ప్రచారం చేసే ప్రయత్నం చేసినా, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిన, ప్రాంతాల వారీగా చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిన, ఈరోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సేవలను కర్ణాటక ప్రజలు గుర్తించి ఈరోజు పూర్తి మెజార్టీ ఇవ్వడం జరిగింది. రేపు రాబో రోజులలో 2019లో ఎన్నికలైనా 2018లో ఎన్నికలు వచ్చినా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కర్ణాటకలో ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లాలోని ప్రతి ఒక్క కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు కర్ణాటకలో ఏ విధంగానైతే అక్కడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారో అదేవిధంగా మనం కూడా ప్రతి ఒక్క దగ్గర కష్టపడి పనిచేసి రేపు రాబో రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని మరి అధికారంలోకి తీసుకొచ్చేదిగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. అంతకుముందు సుహాసిని రెడ్డి మాట్లాడుతూ కర్ణాటకలో ఉన్న 700,000 మంది తెలుగు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుటుంబ రాజకీయాలను ఓటర్లు గ్రహించే ఆ పార్టీని తిరస్కరించారని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు అమిత్ షా చతురత, నరేంద్ర మోడీ పాలన దక్షతకు అద్దం పడుతున్నాయని తెలిపారు. జరిగిన ఎన్నికల ఫలితాలు ఈరోజు మనం అందరం చూస్తున్నాము. కర్ణాటక ప్రజలు ఊహించిన దానికంటే సీట్లు గెలిపించిన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినందుకు కర్ణాటక ప్రజలకి, తెలంగాణ ప్రజల తరపున, ముఖ్యంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరపున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కర్ణాటకలో దాదాపు 700,000 పైగా తెలుగు వారు అక్కడ నివసిస్తున్నారు. 30-40 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసంతో భారతీయ జనతా పార్టీని గెలిపించినందుకు కూడా నేను నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తెలుగు ప్రజలు అక్కడ ఈనాడు ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా వచ్చి ప్రచారం చేసిన, మరి వారు చేస్తున్న కుటుంబ రాజకీయాలను గ్రహించి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో గెలుపుకి అమిత్ షా గారి వ్యూహం ఒక ఎత్తు అయితే, నరేంద్ర మోడీ గారి నాయకత్వ పటిమ, కార్యదక్షత, ఆయన సమర్థ పాలన పొందే దిశగా మరి ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది. మరి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ప్రజల యొక్క అభివృద్ధి మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో ఈ జిల్లాని అభివృద్ధి చేయడానికి పార్టీ కృషి చేస్తుందని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున కర్ణాటక ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి వారి ఆర్థిక ఎదుగుదలకు సహాయపడుతున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఏ రాజన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్ భీంసరి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొని రైతులకు చెక్కులను అందజేశారు. గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని పట్టించుకోకుండా వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయ్యాయని, కానీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ రైతులు అభివృద్ధి పథంలో దూసుకువెళ్లేలా కృషి చేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఏ రాజన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జోగు ప్రేమేందర్, శుక్లాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాతలను శాలువాలతో ఘనంగా సన్మానించిన నాయకులు వారికి పంట పెట్టుబడి చెక్కులు, పట్టా పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఏ రాజన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రైతు రాజు కావాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. పంట పెట్టుబడి సహాయం కింద అందజేస్తున్న నగదును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అప్పుల కోసం బ్యాంకులు, దళారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సీఎం కేసీఆర్ 2 దఫాలుగా ఎకరానికి వ్యవసాయ కూలీలతో కలుపుకొని 8,000 రూపాయలను అందజేస్తున్నారని తెలిపారు. అనంతరం మండలంలోని భీంసరి గ్రామంలో నాయకులు రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రామ రైతులను శాలువాళ్లతో ఘనంగా సన్మానించిన నాయకులు వారికి పంట పెట్టుబడి చెక్కులు, పట్టా పాస్ పుస్తకాలను అందజేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంని సాధించిన తర్వాత ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతు బంధు పథకాన్ని తీసుకొని ఈనాడు ఎకరానికి 8,000 రూపాయలు మొదటి విడతగా ఏదైతే 4,000 రూపాయలు ఏదైతే మనం పంటకు పెట్టుబడి సాయం కింద అయితే మనం గింజలు కావచ్చు, పోతలు మందు పోతలు కావచ్చు, అంతేకాకుండా వ్యవసాయ కూలీలు ఒక తైలా కొనాలంటే 750 రూపాయలు, డిఏపి కొనాలంటే 1,215 రూపాయలు, ఒక యూరియా బ్యాగ్ కొనాలంటే 270 రూపాయలు, అంతేకాకుండా పొటాషియం కొనాలంటే కూడా 670 రూపాయలు. ఇవి కలుపుకొని మొత్తం ఏదైతే మనకు ఆగస్టు మాసం వరకు ఎంతైతే పెట్టుబడి అవుతుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని అంతేకాకుండా మనము బ్యాగు పెట్టడానికి వ్యవసాయ కూలీతో సహా కలిపి ఈనాడు 4,000 రూపాయలను మనము ఏదైతే రైతులకు పెట్టుబడి సాయం కింద అందిస్తున్నారో దయచేసి రైతులు ఏదైతే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలన్నీ కూడా సద్వినియోగం చేసుకున్నట్టయితే రాబోయే రోజులలో కూడా మనం ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన రైతు బంధు పథకం ఇస్తున్నాడో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే ట్రాక్టర్ల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే మనకు ఎవరైతే రైతులకు అవసరం ఉన్నదో వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే మనకు ఇంటి వద్దకే కూడా రాయితీ పరంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన మంత్రివారిలో జోగురామన్న గారు ఈరోజు మొన్ననే 200 ట్రాక్టర్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. మనకు ఎస్టీలకు 95% సబ్సిడీతో కూడా మన మంత్రివారిలో 6 ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వారికి కనీస వేతనం కింద నెలకు 18,000 రూపాయలను అందజేయాలని ఏఐటీసీ నాయకులు విలాస్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు రాములు, నళినిరెడ్డి తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వర్కర్ల సమస్యలను, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన భవిష్యత్ ప్రణాళికలపై నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా విలాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక అంగన్వాడీ సెంటర్లలో పనిచేస్తున్న వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం వారిని విస్మరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడంతో పాటు కనీస వేతనాల చెల్లింపు, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కాని పక్షంలో భవిష్యత్తులో ఏఐటీసీ తరఫున పోరాటాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస వేతనాలు చెల్లించక ఏదో మొక్కుబడిగా తన ఇంటికి తీసుకుపోయి 18,000 పెంచమంటే 1,800 పెంచడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనకు అన్ని మంచిగా జరుగుతాయని, వాళ్ళ భాషలో మంచిగా జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూస్తే అవి కార్మికులకు వ్యతిరేకంగానే నడుస్తున్నాయి. 18,000 ఇవ్వండి ఇస్తున్నారు, వాళ్ళని రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వండి ఇంతమంది మాట్లాడలేదు, వాళ్ళకి ఈఎస్ఐ బెనిఫిట్ ఇవ్వండి ఇస్తలేరు, ప్రావిడెంట్ ఫండ్ మనీ ఇవ్వండి ఇస్తలేరు, ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించండి చేయడం లేదు, ఏ సమస్య కూడా వాళ్ళు చేయడం లేదు. ఒక 1800 పెంచేస్తాకనే ఏదో పెంచినామని చెప్తున్నాం. సరే పెంచిండు, దానికి మేము లేదంటే, కానీ మేము కనీస వేతనాలు 18,000 అడిగితే 1800 పెంచడం ఎంతమంది. ఈరోజు ఈ మహాసభలను తీర్మానం చేయడం జరుగుతుంది, కనీస వేతనాలు 18,000 చెల్లించాలి అంగన్వాడీలకు, ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి. ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. దీని కొరకు మేము రాబోయే కాలంలో ఉద్యమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. దానికి ఉన్నటువంటి ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించాలి. రైతు బంధు పథకంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి చెక్కులను నగదు రూపంలో మార్చుకునేందుకు బ్యాంకులకు వస్తున్న రైతులతో బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి. వేసవి కాలం నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మరోవైపు వేసవి కాలం దృష్ట్యా పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రైతులకు మజ్జిగా పులిహోర మంచినీటిని అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. రైతు బంధు పథకం కింద ఎకరానికి 4,000 చొప్పున 2 దఫాలలో 8,000 విలువ చేసే చెక్కులను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి దఫా చెక్కులను ఈ నెల 10 నుండి 17వ తేదీ వరకు రైతులకు ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాన పంపిణీ చేస్తున్నారు. కాగా రైతులు తాము పొందిన చెక్కులను నగదుగా బదిలీ చేసేందుకు ఆయా బ్యాంకుల వద్దకు తరలి వెళ్తున్నారు. అధికారులు రైతులకు కేటాయించిన బ్యాంకుల వద్దకు అన్నదాతలు చెక్కులతో రావడంతో ఆదిలాబాద్లోని పలు బ్యాంకులు రైతన్నులతో కిటకిటలాడుతున్నాయి. ఏ బ్యాంకు వద్ద చూసినా రైతులు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులతో దర్శనమిస్తున్నారు. బ్యాంకు అధికారులు రైతుల చెక్కులను నగదుగా మార్చేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. బ్యాంకుకు వచ్చే రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవికాలం నేపథ్యంలో ఎండ తీవ్రత నుండి రక్షణకు షామియానలతో పాటు మంచినీటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పలు స్వచ్ఛంద సంస్థలు సైతం బ్యాంకులకు వచ్చే రైతులకు చేయూతను అందిస్తున్నారు. వేసవికాలం కావడంతో క్యూలైన్లలో నిలబడ్డ రైతులకు మంచినీరును, పులిహోర ప్యాకెట్లను అందజేస్తున్నారు. అందులో భాగంగానే మానవ సేవే మాధవ సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పలు బ్యాంకుల వద్ద మజ్జిగ పంపిణీతో పాటు తాగునీటిని అందజేశారు. అదేవిధంగా సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతులకు పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు. ట్రస్టు సభ్యులు ఆయా బ్యాంకులకు వెళ్లి క్యూలైన్లలో వేచి ఉన్న రైతులకు పులిహోర ప్యాకెట్లతో పాటు మంచినీటిని అందజేస్తూ తమ సామాజిక నిరతిని చాటుకుంటున్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపరచడానికి ఉపయోగించాలని డైట్ లెక్చరర్లు సూచించారు. మావలా మండలంలోని విద్యార్థి కళాశాలలో మంగళవారం NIOS వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉంటూ వారి అభ్యున్నతికి పాటుపడాలని పలువురు వక్తలు సూచించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఆధ్వర్యంలో మావల మండలంలోని విద్యార్థి కళాశాలలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైట్ లెక్చరర్లు కిషన్ రెడ్డి, కిరణ్ కుమార్లతో పాటు కళాశాల సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, అధ్యాపకులు నరేందర్ రెడ్డి, సతీష్ రెడ్డి, రాజేశ్వర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు కిషన్ రెడ్డి మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థుల ప్రతిభ పాఠవాలను మెరుగుపరిచేలా ఉపయోగించాలని సూచించారు. విద్యార్థులతో స్నేహపూరితంగా ఉంటూ వారి ప్రగతికి దోహదం చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రాక్టికల్ అంశాలపై అవగాహన పెంచేలా చూడాలని సూచించారు. అలా ఆలోచించే మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు రాదని కాదు, చాలా విషయాలు తెలుసు, చాలా రకరకాల విషయాలు మేము నిష్ణాతులు కాదని కాదు. మీరు మంచిగా చెప్తారు కాబట్టి మిమ్మల్ని టీచర్గా తీసుకున్నారు. మరి మీలాంటి వాళ్ళని ఏం చేయాలి, ఇంకా మంచి టీచర్గా తయారు చేయాలంటే మరి ట్రైనింగ్ ఇవ్వాలి. అన్న ఆలోచన కంటే గవర్నమెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే మరి 2 ఇయర్స్లో మీరు అయితే ఏదైతే నేర్చుకుంటారో, అంటే మనం జనరల్గా మనం చూస్తూ ఉంటాం, అరే మనం నేర్చుకుంటున్నాం సార్, మనం అక్కడ పోయిన తర్వాత పరిస్థితులు వేరుంటాయి, వాస్తవంగా పరిస్థితులు వేరుంటాయని నాకు కూడా తెలుసు. ఎందుకంటే మామూలుగా మేము మా డైట్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోకి పంపిస్తూ ఉంటాం టీచింగ్ ప్రాక్టీస్. అనుకుంటా కొన్ని ఇంగ్లీష్ మీడియం వచ్చింది కాబట్టి ప్రైవేట్ స్కూల్లోకి పంపించాం. ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తే పిల్లలు భయపడిపోయారు వాతావరణం తెలుసు.
మరి అంత కష్టంగా ఉంటుందా అనిపించింది. మరి అంత మనం మరి స్కూల్ ఏదైతే మనం చూస్తున్నామో ఎట్లా ఉండాలంటే ఎవరైనా వెళ్ళినా ఆహ్లాదంగా ఉండాలి, మనకి ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఉండాలి. మరి ఆ పిల్లలకు చాలా మంది పిల్లల్ని అబ్జర్వ్ చేశాను, అంటే శుద్ధంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎప్పుడు చూసినా ఎవరైనా టీచర్ టీచర్ ఆడుతూ ఆడుతూ ఉంటే కదా కట్టబెట్టుకొని ఉంటారు, ఆ కూర్చుని కూసం అటెండెన్స్ తీసుకుంటా. అలా కాదు, టీచర్ అంటే దగ్గర తీసుకోవాలి, టీచర్ అంటే మాతృలు దగ్గర. పిల్లలకు భావన రావాలి, నేను టీచర్ దగ్గర పోవాలి నేర్చుకోవాలి. మనం కూడా ఏం ప్రయత్నం చేయాలంటే రోజు ఏదో కొత్త చెప్పడానికి ప్రయత్నం చేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు బంధు పథకంతో అన్నదాతల్లో వెళ్లి విరుస్తున్న ఆనందం. రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న మంత్రి రామన్న. చెక్కులు పాస్బుక్ల పంపిణీతో ఊరూర పండగ వాతావరణం. అన్ని మతాల పండగలను అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలి. శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ దివ్య పిలుపు. రంజాన్ నేపథ్యంలో మత పెద్దలతో కలెక్టర్ ఎస్పీల సమీక్ష. గ్రామీణ ప్రాంతాల నుండే వెలుగులోకి వస్తున్న క్రీడా ఆణిపుత్యాలు. నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ రాణించాలన్న ఎంపీ నగేష్. ముగిసిన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల వేసవి శిక్షణ శిబిరాలు. కర్ణాటక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ. సంబరాలు జరుపుకున్న ఆదిలాబాద్ పార్టీ శ్రేణులు. మోదీ పాలనకు ఈ ఫలితాలే నిదర్శనమన్న నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.